హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మండే వ్లాగ్, అంటే బోనాల రోజు హాలిడే ఇచ్చారు కదా, ఆ రోజు వ్లాగ్ అన్నది మీతో షేర్ చేసుకుంటున్నాను అన్నమాట. ఇక్కడ అఖిల్ నన్ను ఎంతసేపు మోస్తాడు అన్న ఫీలింగ్తో నేను పడుకొని ఉన్నాను. వాడైతే, మమ్మీ నువ్వు పడుకున్నావా లేకపోతే నా హార్ట్ బీట్ వింటున్నావా అనేసి అంటున్నాడు అనమాట. ఇక్కడ వచ్చేసి అత్తయ్య గారు మైదా అన్నది మిక్సీ పడుతున్నారండి. సో నేను షాప్లో ఉన్నప్పుడు ఎవరో ఆంటీ తీసుకొని వెళ్తుంటే కవర్ కోసం వచ్చారనమాట. అప్పుడు ఏంటమ్మా మైదాకి లేదా ఏంటి అంటే, లేదా అంటే నాకు ఎక్కడ దొరకలేదంటే కొంచెం ఇచ్చారు. సో దాన్నే అత్తయ్య గారు మిక్సీ పడుతున్నారు. ఇక ముగ్గురం పెట్టుకోవచ్చు అన్న ఫీలింగ్తో, తర్వాత సమయం ఆడుకోవటానికి వెళ్తే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికాడ వాళ్ళ మమ్మీ ఇచ్చారంట కొంచెం. సో అది కూడా తీసుకొచ్చింది. అలా మేమైతే మైదా పెట్టుకున్నాము. అత్తయ్య గారికి పంపిస్తుంటే మామయ్య గారేమో ఇక తర్వాత తీసుకెళ్తానన్నారు, అలానే మర్చిపోయి వెళ్ళారనమాట. నేను అత్తయ్య వెళ్ళేటప్పుడు పంపిద్దామనుకుంటే నాకు అసలుకి ఐడియానే లేదు, ఎందుకంటే బయట కూర్చొని ఇదిగో ఇలా షాప్ సర్దిన తర్వాత కీర్తి వస్తే ఇక మాట్లాడుకుంటూ అలా షాప్లోనే కూర్చున్నాము అందరం కూడా, అత్తయ్య గారు, నేను, మా హస్బెండ్ అందరం కూడా. సో అందుకోసం అనేసి మధ్యాహ్నం ఏమో చినుకులు పడుతున్నాయనేసి ఇది కింద ఉన్న చూసారా చెక్క మొత్తం తడిచిపోతుందండి. అసలు నాకు పైన రేకులు వేయటం ఎంత ఇంట్రెస్టో అది అలాగే వెనక్కి వెళ్ళిపోతుంది అనమాట. సో తడవటం వలన ఏంటంటే ఆ చెక్క ఎప్పుడు ఊడిపడిద్దో తెలియదు, ఇప్పుడే జాగ్రత్త చేసుకోకపోతే కష్టమైపోద్ది అనేసి ఇక మొత్తం కూడా తినే ఐటమ్స్ లోపల పెట్టేసి చెక్క పైకి లేపేశాను అనమాట. ఇక ఇక్కడైతే బట్టలు తీసుకొని వస్తున్నాను. వర్క్ అంటే ఒక మాదిరి ఉండదు కదండి, ప్రతి ఇంట్లో కూడా బిజీ బిజీ బ్లాక్ కిందే ఉంటుందన్నమాట. ఇక్కడ పక్కన మా అమ్మ మందలిస్తే ఇక తనతో మాట్లాడుతున్నాను. ఏంటే బట్టలు తీసినా పని అయిందంటే అయిపోయింది మా అమ్మ, ఇంకా మొదలయ్యాల్సిన పనే ఉంది అనేది చెప్తున్నాను అనమాట. సో ఫన్నీగా ఇక్కడైతే మా కీర్తితో ఇక ఈయన రింగ్ ఆట ఆడుతున్నారు. నేను అడిగినప్పుడు మాత్రం ఒక్కడుగు కూడా అమ్మో నా వల్ల కాదంటారు, అది వచ్చేసరికి మాత్రం చక్కగా ఆడతారు అనమాట. ఎంతైనా కూతురు కూతురే కదా. సో మా బావగారు వాళ్ళ పాప అనమాట. అండ్ తర్వాత మాకిలేమో వీటితో నాకు సంబంధం లేదు, నాకు మొబైల్ ఉంటే చాలు అన్నట్టు వాడు షాప్ దగ్గర కూర్చొని మొబైల్ చూస్తున్నాడు. ఇక నైట్ టైం ఏమో గోరింటాక్స్ సెక్షన్ అన్నది రన్ అవుతుంది అనమాట. సో ఇక సంయుక్త అంటుంది, మమ్మీ దీనికేమో పైన టోపీలు పెట్టావు కదా, దీనికి అలా కాదు కొంచెం డిఫరెంట్గా పెట్టు అనేసి చెప్తుందండి. శ్రావణ మాసం వస్తుంది కదా, మరి షాపింగ్ చేశారా? నేనైతే లేదండి, ఇంకా మొదలు పెట్టాలి. మీరు ఎంతవరకు చేశారు? శారీస్ కొనుక్కున్నారా? రక్షాబంధన్ కూడా వస్తుందండి, షాపింగ్ గట్టిగా చేయాలి. మరి ఏంటో ఈ మంత్ మొత్తం బడ్జెట్ గట్టిగా ఉండిద్ది కదా ప్రతి ఒక్కరికి కూడా. సో నేను కూడా షాపింగ్ అన్నది ఇంకా స్టార్ట్ చేయలేదు, స్టార్ట్ చేయాలన్నమాట. యాక్చువల్లీ ఏం తీసుకోవాలి, ఏంటి, బయటికి వెళ్ళి తీసుకుందామా లేకపోతే మీషోలో తీసుకుందాం, అమెజాన్లో తీసుకుందామా అన్న ఆలోచనలో ఉన్నాను. మీషోని అమెజాన్ కూడా క్లాతింగ్ ఐటమ్స్లో పక్కకు దోసే పని లేదు, బాగానే ఉంటున్నాయి అన్నమాట. అందుకోసం అనేసి, ఏంటి పార్వతి ఏం చేస్తున్నావు ఇక్కడ అనేసి కొంతమంది సడన్గా చూసి భయపడతారని, డోంట్ వరీ అండి, నేను హ్యాండ్స్ ఎక్సర్సైజ్ చేస్తున్నారనమాట. సో ఇది అంతకుముందు నేను చూశాను, బట్ నేను దాన్ని అంత పట్టించుకోలేదు. నిన్న మా కీర్తి వచ్చినప్పుడు చెప్తే అది పంపించింది అనమాట ఎక్సర్సైజ్ వీడియో హ్యాండ్స్ వర్క్ సంబంధించి. సో అది తీసుకొని ఇక చేస్తున్నాను అనమాట. ఇది ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను, ఇంత స్పీడ్గా నేను చేస్తే నా చేతులు కూడా అక్కడ పడతాయి. సో అందుకోసం అనేసి కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి చూపిస్తున్నాను. ఇక నా వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇదంతా కూడా డైలీ మార్నింగ్ రొటీన్, ఎందుకంటే నిన్న ఈవినింగ్ వ్లాగ్ అన్నది నేను ఆడుకుంటూ అడ్ చేస్తూ ఇది చేస్తూ వ్లాగ్ అన్నది కొంచెమే తీశాను. సో మరి ఇంకా కొంచెం మీకు వ్లాగ్ కావాలి కదా, ఇంట్రెస్ట్గా చూడాలంటే మినిమం ఒక 10-15 నిమిషాలైనా ఉండాలి, కనీసం 10 నిమిషాలైనా ఉంటే చూడటానికి మీకు హ్యాపీగా ఉంటుంది అండ్ నేను చాలా విషయాలు షేర్ చేసుకున్నట్టు ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మామూలుగా మినప్పిండి మిక్సీ పట్టింది ఉంటుంది కదండి, దాంట్లోకి రాగిపిండి తీసుకొని మిక్సింగ్ చేసి ఉప్పు వేసేసి సో ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుంటాను. సో అంతలోకే ఇది పొయ్యింది ఉందిగా, అసలు మనం చేసే పనికంటే పోగొట్టే ఎక్కువ ఉంటాయిలేండి, లైట్ లైట్ లైట్. సో ఇక బియ్యం బోష రావటానికి వెళ్తున్నాను, పిల్లలకి బాక్సెస్ కట్టాలి, మాకు లంచ్లోకి అన్నిటికీ ఒకేసారి వేస్తాను. కానీ కొంచెం ఏంటంటే ఇక అన్నం తినే టైంలో చల్లారుతుంది కదా మరి అంటే కొంచెం హీట్ చేస్తాను అనమాట అప్పుడు. సో ఇక్కడ వచ్చేసి రాగి దోశ వేస్తున్నానండి. వీక్లీ కనీసం 2-3 టైమ్స్ అయినా పిల్లలకి రాగి పిండితో చేసేటటువంటి ఐటమ్
ఐటమ్స్ ఇవ్వండి. సో దానివల్ల వాళ్ళ బోన్స్ అనేవి కొంచెం స్ట్రాంగ్ ఉంటాయి. మన చిన్నప్పుడు మనం ఈ రాగిపిండి ఇవి తిన్నామో లేదో నాకైతే గుర్తులేదు. నేనైతే మొక్కజొన్నలకి సంబంధించిన మొక్కజొన్న జావ, మొక్కజొన్న పిండితో అన్నం ఇలాంటివి తినేదాన్ని అనమాట. జొన్నలు కూడా తినేవాళ్ళం కాదు, మొక్కజొన్నే. సో అలా మీరు ఏమైనా తింటూ ఉంటే అది మీ హెల్త్కి చాలా మంచిదై ఉంటుంది. సో అలాంటి హెల్దీ ఫుడ్లను మీ పిల్లలకి స్కిప్ చేయకుండా ఏదో ఒక విధంగా అందించడానికి ట్రై చేయండి. సో నేనైతే ఒకరోజేమో రాగి దోశ వేస్తున్నాను, ఒకరోజేమో రాగి జావ చేస్తున్నాను, రాగి ఇడ్లీ చేసుకోవచ్చంట, రాగి ఉప్మా చేసుకోవచ్చంట, చాలా రెసిపీలు ఉన్నాయండి. ఏం లేదు, మనం చేసుకునే రెసిపీలో కొంచెం అంతా రాగిపిండి మిక్సింగ్ చేసుకొని చపాతీలు చేసుకోవచ్చు, చాలా రకాలు చేసుకోవచ్చు. కానీ ఏంటంటే ఇక చపాతీ లాంటి సెక్షన్ అంటే నేను పెట్టుకోనిలే, కానీ రాగి దోశ అండ్ రాగి జావ ఈ రెండు అయితే చేస్తున్నాను. ఇడ్లీలు కూడా తొందరలోనే నేను షేర్ చేసుకుంటాను ఎలా వేస్తాను ఏంటి అనేసి. ఇక్కడ ఏంటంటే ఇక మొత్తం వర్క్ కంప్లీట్ అయిపోయింది కదా. ఈరోజు పిల్లలకి ఏంటంటే పులిహోర చేశానమాట, కంప్లీట్ అవ్వలేదులేండి, కొంచెం వేడిగా ఉందనేసి తాలింపు వేసి పక్కన పెట్టేసుకొని వచ్చానమాట తాలింపుని. ఇక నిమ్మకాయ పిండేసుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే కొంచెం ప్రశాంతంగా అనిపించడానికి బయట నుంచొని వాటర్ తాగుతూ ఉన్నాను, అది కూడా లెమన్ వాటర్ అనమాట. ఎందుకన్నానండి, లెమన్ వాటరు ఎక్కిద్ది ఫస్ట్ బాగానే తాగుతాను ఒక 4-5 గుట్టలు, తర్వాత ఏంటంటే అబ్బా నోరంతా ఒకలాగా అయిపోతుంది నాకు ఎందుకనో. సో హనీ యూజ్ చేయను, అదే ప్రాబ్లం అనుకుంటాను అది. సో అందుకోసం అనేసి కొంచెం కష్టంగా ఉన్నది ఇష్టంగా తాగాలంటే నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూనే బెటర్గా అనేసి అలా చేస్తున్నాను. ఇక్కడ ఎండుమిర్చి నలుపుతున్నాను అనమాట, కొంచెం ఘాటు సరిపోవాలి కదా అందుకోసం అనేసి. సో తర్వాత లెమన్ కూడా పిండేసి ఇలా బాక్సెస్ రెడీ చేసి పెట్టాను. అండ్ బిస్కెట్స్ హార్లిక్స్ ప్యాకెట్, హార్లిక్స్ ప్యాకెట్ ఏంటండి 2 రూపీస్ది అనేసి మునుపు కొంతమంది కామెంట్ చేశారు. తప్పేముందండి, పిల్లలు తినడానికి చాక్లెట్స్ ఇలాంటివి పెట్టట్లేదా, చాలామంది పెట్టి పంపిస్తారు, వాటికంటే అదేం వేస్ట్ పదార్థం కాదు కదా. సో ఇక్కడ వచ్చేసి సమయకు వాటర్ తోడుతున్నాను అనమాట స్నానం చేయటానికి. హీటర్ యూజ్ చేయట్లేదు చెప్పాను కదా, హీటర్ వాళ్ళు కొంచెం బ్లాక్ అవుతారు అనేసి, అదిగాక కొంచెం భయం వేస్తుంది పిల్లలు వెళ్ళి చూడటం అయితే ఇబ్బంది అవుతుంది అనేసి. ఇదైతే కంపల్సరీగా మేమున్నప్పుడే తోడాలి కాబట్టి, సో అందుకనే వీటిని ముట్టుకోరు, దాన్ని మాత్రం ఖచ్చితంగా ముట్టుకుంటారు, రిస్క్ ఎందుకు చెప్పండి. బా చేతులు చూసారా నా పరిస్థితి ఎలా ఉంటుందో, ఆ వేడి వేడి చేతులకు తగులుతుంటే ఒక రేంజ్లో ఉంటుందన్నమాట. సో ఇంకొకటి ఏంటంటే ఆ స్టీమ్ పెట్టుకున్న ఫీలింగే వచ్చింది నాకు, ఆ నీళ్ళు పోసినంతసేపు కూడా ఫేస్కి అలా తగులుతూ ఉంటుంది కదా ఆవిరి, అందుకోసం అనేసి. ఇక చూసారా ఇందాక హీటు ఏ రేంజ్లో ఉండుంటుందో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక ఈవినింగ్ పిల్లలకి స్నాక్ ఏదైనా ప్రిపేర్ చేద్దాము అన్నప్పుడు నాకు వచ్చిన చిన్న ఆలోచన ఏంటంటే రైస్ ఉంది మార్నింగ్ది, దాంతో చేసేద్దామని ఆలోచన వచ్చేసిందనమాట. అదేంటి పార్వతీ గారు ఇది ఇప్పటి వీడియోనైనా అంటే చేసింది ఇదే ప్రొసీజరు, అందుకోసమే షేర్ చేసుకుంటున్నాను అనమాట. కంపల్సరిగా రైస్ మిగిలినప్పుడు వేస్ట్ చేయకండి బాబు, ఎందుకంటే ఇప్పుడు వేస్ట్ ఎక్కువ అయిపోతుందంట, రైసు పండించే వాళ్ళు తక్కువ అయిపోతున్నారు. అందుకని ఏదో రకంగా ఏదో ఒక డిఫరెంట్ వంటకాలు చూసేసి మీరు ట్రై చేసేసి నేర్చుకొని చేసేసుకోండి, అంతేగాని వేస్ట్ మాత్రం చేయకండి ఓకేనా. ఇక్కడ కొంచెం ఉప్పు వేసుకున్నాను, తర్వాత వచ్చేసి సోడా ఉప్పు లిటిల్ బిట్ ఆఫ్ వేసుకున్నాను, తర్వాత పెనం వేడైన తర్వాత ఆయిల్ రాసేసి దోశలు వేసుకున్నాను అనమాట. సో మార్నింగ్ యాక్చువల్లీ పిండి అన్నది అయిపోయింది, అందుకోసమే రైస్తో దోశలు వేస్తున్నాను. నిజం చెప్పేనా పిల్లలకి మార్నింగ్ వేసిన రాగి దోశల కంటే ఇదే బాగా నచ్చింది, ఎందుకంటే అది రాగి పిండి అంటే వాళ్ళు అదో ఏదో పిండి మాదిరి ఫీల్ అవుతారు, అదిగాక దీనంత సాఫ్ట్నెస్ అవి రావు కదా. కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ అయినా కొంచెం సాఫ్ట్నెస్ తగ్గిద్ది అండ్ టేస్ట్ విధానం కూడా డిఫరెంట్గా ఉంటుంది కదా. సో అందుకోసం అనమాట ఇక్కడ ఆయిల్ కూడా పైన రాసేసుకొని కొద్దిసేపు దీన్ని కాలనిస్తే సింపుల్గా వచ్చేస్తుంది అనమాట. సో ఎక్కువ ప్రెజర్ ఏం అవసరం లేదు దీనికి. వన్ థింగ్ ఏంటంటే నేను యూజ్ చేసేది కూడా నాన్ స్టిక్, మార్నింగ్ యూజ్ చేసిందేమో అట్ల పెనం అనమాట. ఏదైనా డిఫరెంట్ ఉంటుంది కదా, మంచిగా తినాలి అనుకుంటే అట్టుతో పాటు వేసే ప్లేస్ కూడా బాగుండాలి, అందుకోసం అనేసి ఇక్కడ నాన్ స్టిక్ పెనం అయితే స్టవ్ మీద పెట్టేసుకొని వేసేస్తున్నాను. సో ఇక్కడ ఇదంతా ఇది చేసేసి కొంచెం ఆయిల్ లిటిల్ బిట్ దీని మీద స్ప్రెడ్ చేసేసుకొని కొద్దిసేపు కాలనిచ్చి అట్టు దింపేసుకోండి. సో ఇప్పుడే ఒక షార్ట్ వీడియో కంప్లీట్ చేశానన్నమాట అండ్ కొన్ని ఇన్స్టా రీల్స్ కూడా కంప్లీట్ చేసుకున్నాను. అండ్ తర్వాత వీళ్ళు వచ్చేసి ఏం చేస్తున్నారంటే సమ్యు అఖిలేష్, సమ్యు వచ్చేసేమో గులాబ్ జామున్ తింటుంది,
అఖిలేష్ వచ్చేమో ఏం చేయాలో అర్థం కాక కూర్చొని చూస్తా ఉన్నాడు అనమాట. ఎందుకంటే నేను యాక్చువల్లీ ఇన్స్టా రీల్స్ చేసుకుంటున్నాను కదా, మళ్ళీ టీవీ డిస్టర్బెన్స్ అయిద్దని వద్దన్నాను. సో అందుకోసమే మ్యూట్ లో పెట్టుకొని మరి వాడు ఏం చేయాలో అర్థం కాక సో చూస్తున్నాడు. ఇప్పుడు ఇవన్నీ సర్దాలన్నమాట నేను. సో ఇప్పుడు ఒక షార్ట్ వీడియో అయితే మేకింగ్ చేశాను, అందుకోసమే ఒక రేంజ్ లో అయిపోయింది ఇల్లు అయితే. సో బయటకు వెళ్దాం, ఉండండి. వెదర్ అయితే చాలా చాలా కూల్ కూల్గా ఉందన్నమాట. వర్షం అయితే ఎక్కువ పడలేదు, కొన్ని చినుకులు అయితే పడ్డాయి. ఈరోజు నా అవుట్ఫిట్ అయితే ఇదన్నమాట. ఈ శారీ మీదే మీకు వీడియో అన్నది వచ్చి ఉంటుంది, లేకపోతే వస్తుంది అని చెప్పొచ్చు. సో అది సంగతి అయితే ఒకసారి బ్యాక్ కెమెరా ద్వారా వ్యూ చూపిస్తాను. మార్నింగ్ కొంచెం అంతా వీడియో తీసిన తర్వాత ఇక ఏంటంటే నాకు షాప్లోనే సరిపోయింది, అందుకోసమే ఏ వీడియో షూట్ చేయలేదు. సో ఈ దీంతో ఎండింగ్ అన్నది ఇస్తున్నానమాట ఈ వీడియోకి. సో ఈ వీడియో మీకు నచ్చితే యాజ్ యూజువల్గా లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోతే ఒకసారి వ్యూ చూసేయండి. సో చాలా చాలా కూల్గా ఉందండి వ్యూ అయితే, అనిపిస్తుంది కదా. Okay, bye.